తప్పు చేశాను, వదిలేయండి. లగడపాటి పశ్చాత్తాపం. ఆంధ్ర ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్లో మార్పు వచ్చిందా? తప్పు చేశానని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని తన సర్వేలో తేలిందని చెప్పిన లగడపాటి నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కనిపించని లగడపాటి సడన్గా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆయనను మీడియా పలు ప్రశ్నలు అడిగింది. అయితే సమాధానాలు చెప్పేందుకు లగడపాటి నిరాకరించారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు తన సర్వేపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. రాజకీయాల గురించి తిరుపతిలో మాట్లాడకూడదని అనుకుంటూనే మొన్న మాట్లాడేశానని అదే పెద్ద పొరపాటు అయిందని లగడపాటి వాపోయారు. నిజానికి తిరుపతిలో తానెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు. కానీ మొన్న మీ అందరినీ చూసి ఆగలేక మాట్లాడేశానని చెప్పారు. ఆ రోజు మాట్లాడడమే పొరపాటయిందని మళ్ళీ ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించి మరో పొరపాటు చేయబోనని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక అందరి చూపు లగడపాటి రాజగోపాల్పై పడింది. లగడపాటి జోస్యం ఎందుకు తలకిందులైంది? ఎన్నికల ఫలితాలు మీద ఆయన ఎలా స్పందిస్తారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ లగడపాటి ఎవరికీ కనిపించలేదు. చివరికి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీవారి దర్శనం తర్వాత తెలంగాణ సర్వే ఫలితాలపై లగడపాటి మాట్లాడతారని మీడియా మిత్రులు భావించినా ఆయన మాత్రం టీఆర్ఎస్ విజయం తన సర్వే అంచనాలపై అసలు నోరు విప్పలేదు. కొద్ది రోజుల క్రితం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి స్పందించిన సంగతి తెలిసిందే. 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారని ప్రకటించిన రాజగోపాల్ వారిలో ఇద్దరు పేర్లను కూడా అక్కడే ప్రకటించారు. ఆ తర్వాత పోలింగ్కు 2 రోజుల ముందు కూడా మీడియా ముందుకు వచ్చి తన సర్వే అంచనాలు వెల్లడించారు. మహాకూటమిదే విజయమని ఎంతో ధీమాగా చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యాక అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా లగడపాటి మాత్రం మహాకూటమి అధికారులకు వచ్చే అవకాశం ఉందని పదే పదే చెప్పి ఉత్కంఠ రేపారు. కానీ ఫలితాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో లగడపాటి అంచనాలు రివర్స్ అయిన విషయం తెలిసిందే.